చంద్రబాబు నాయుడు టిఫిన్ ఏం చేస్తారో, మధ్యాహ్నం ఏం తింటారో, రాత్రికి ఏం తీసుకుంటారో కానీ 24 గంటలు రాజకీయాన్ని మాత్రం బాగా ఆరగిస్తారు, ఈజీగా ఆరగించుకుంటారు. 7-10 వయసులోనూ చంద్రబాబు పావులు కదుపుతూనే ఉన్నారు, పాచికలు విసురుతూనే ఉన్నారు. ఒకప్పుడు బీజేపీ ఒళ్ళో కూర్చున్నా ఎన్నికల ముందు దూరం జరిగి అదే బీజేపీ ప్రభుత్వంపై ఆత్మగౌరవ పోరాటాలు చేసినా అది చంద్రబాబుకే చెల్లింది. 2024 ఎన్నికలు చంద్రబాబుకు జీవన్మరణ సమస్య. ఈసారి కూడా మిస్ అయిందంటే 2029కి తన మార్కు రాజకీయం చేసేందుకు ఆయనకు వయసు సహకరించకపోవచ్చు. అప్పటికీ ఏదీ మన చేతుల్లో లేకుండా పోవచ్చు. అందుకే వచ్చే అసెంబ్లీ ఎన్నికలు టార్గెట్గా ఏ అస్త్రాన్ని వదులుకోవడం లేదు టీడీపీ అధినేత. సింగిల్గా ఫైట్ చేయలేకపోతే తోడొచ్చే వారిని కలుపుకొని పోవాలనుకుంటున్నారు. తటపటాయించే వారికి నయానో భయానో నచ్చచెప్పి ఈసారి వైసీపీని ఓడించటం చారిత్రక అవసరం అనుకుంటున్నారు. కొడుకు కిందామీదా పడి పాదయాత్ర చేస్తుంటే సైకిల్ పార్టీకి హైప్ పెంచేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు చంద్రబాబు. జనసేన బీజేపీ బంధం బలపడితే ఏపీలో ప్రత్యామ్నాయ శక్తిగా మారుతాయని చంద్రబాబు భయపడ్డారు. మొత్తానికి ఎలాగైతేనే పవన్ కళ్యాణ్ చూపుని తన వైపు తిప్పుకోగలిగారు. బీజేపీతో పూర్తిగా తెగదింపులు చేసుకోవటానికి టీడీపీ వైపు చూస్తున్నారు జనసేనాని. బీజేపీ కూడా కలిసొచ్చేలా పవన్ కళ్యాణ్తో ఒత్తిడి పెంచాలన్నది చంద్రబాబు వ్యూహం. కానీ వైసీపీ టీడీపీలను సమదృష్టిలో చూడాలన్న పాలసీతో ఉంది కమలం పార్టీ. అందుకే బీజేపీపై మరోలా ఒత్తిడి పెంచుతున్నారు చంద్రబాబు. నాయకత్వం జారిపోయేలా చేసి బీజేపీ వచ్చి చేతులు కలపక తప్పని అనివార్య పరిస్థితిని సృష్టించాలన్నది ఆయన ఆలోచన కాబోలు. కాపుల వ్యవహారం ఏపీ పాలిటిక్స్ ను హీటి పుట్టిస్తున్న టైంలో కన్నా లక్ష్మీనారాయణ బీజేపీని వీడి టీడీపీ గుటికి చేరారు. విశాఖ నుంచి విష్ణుకుమార్ రాజు పేరు కూడా వినిపిస్తోంది. ఇక మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ కూడా త్వరలో మళ్లీ టీడీపీలోకి తిరిగి రావచ్చంటున్నారు. కడప జిల్లాకు చెందిన దేవగుడి ఆదినారాయణ రెడ్డి కూడా బహుశా అదే నిర్ణయం తీసుకోవచ్చు. ఎందుకంటే కైకలూరు టీడీపీ నేత వైసీపీలో చేరి ఎమ్మెల్సీ అయ్యారు. దీంతో కామినేనికి సీటు రెడీగా ఉన్నట్టే. ముఖ్యనేతల చేరికల్ని ప్రోత్సహించి బీజేపీని బలహీనపరిస్తే జనసేన కూడా దిక్కులు చూడదన్న ప్లాన్తో ఉన్నట్టుంది చంద్రబాబు. మంది ఎక్కువైతే మజ్జిగ పలుచునన్న విషయాన్ని చంద్రబాబు గుర్తుంచుకోవాలి. కన్నా లక్ష్మీనారాయణ లాంటి ముదుర్లను తట్టుకోవడం అంత ఈజీ కాదు. పార్టీలో చేరిన మొదటి రోజే ఓ ఛానల్లో కన్నా కడుపులో ఉంది కక్కేశారు. జనసేనతో పొత్తు లేకపోతే అధికారంలోకి వచ్చే ఛాన్స్ లేదని చెప్పేశారు. ఆయన టీడీపీలోకి వచ్చిందే ఆ పొత్తు ఉంటుందన్న నమ్మకంతో. గతంలో కమ్యూనిస్టులు 1.5 సీట్లిచ్చినా సర్దుకుపోయేవాళ్లు. పవన్ కళ్యాణ్కు క్లారిటీ ఉంది, కనీసం 3వ వంతు సీట్లు అడుగుతారు. ఎన్నికలు దగ్గర పడే కొద్దీ ఆయన్నే సీఎం అభ్యర్థిగా ప్రకటించాలనే డిమాండ్ కూడా పెరగొచ్చు. చంద్రబాబుకు కొత్త సవాళ్లు తప్పకపోవచ్చు. అందుకే అంటారు ఇల్లలకగానే పండుగ కాదని.